ఇదే వస్తున్నాడు రానివ్వండి ఓ పట్టు పడదాం ఆ ఎర్రోళ్ళే ఏం రావట్లేదు మీ పట్టు గుట్టు తెలుసుకునే వస్తున్నాడు అడి ఏం దాసం అడివేం దాసోహం రామలింగయ్య గారు ఇది పండిత గోష్ఠి ఇక్కడ తమ ప్రవర్తన సముచితంగా ఉండాలి అవునవును సాటివాడు సభకు వస్తే సాదరంగా స్వాగతం పలకడం తెలియని తమకు ఉచితము సభ్యత కూడా తెలియునా సాటివాడు ఇంతమంది కవి పండితులం సత్బ్రాహ్మణులం ఈ ఊర్లో ఉంటే ఒక సాని ఇంత విడిది చేసిన తమరు మాకు సాటివారా ఏమైనా రత్నమేదో రాయేదో తెలియని గుడ్డి కవులం మాత్రం కామలేండి అది ఏం దాసోహం తమరు అంతటి జ్ఞానచక్షువులా అయితే ఏది మా ఈ రామలీలా తరంగంలోని ఒక పద్యం చదువుతాం అందులోని సోయగము ఎంతవరకు ఆస్వాదించగలరో చూద్దాం ఓహో కానివ్వండి శ్రీమంతుడైన దశరథ భూమీశుడు తన కన్న కొమరుని మీద ప్రేమ విడనాడజాలక రామా రామాఖ్యాన్నంబుతోడ ప్రాణము విడిచను ఆహా ఆహా ఓహో ఓహో ఎంత గొప్ప కవిత్వం ఎంత గొప్ప కవిత్వం నీ పద్యం వింటుంటే తప్పుడు తడక లాంటి పద్యాలు నువ్వు ఎంత బాగా వ్రాయగలుగుతావో ఇప్పుడు అర్థమవుతుంది శ్రీమంతుడైన దశరథ భూమీశుడు అన్నావు కదా భూమీశుడు శ్రీమంతుడు కాక దరిద్రుడవుతాడా పైగా భూమీశుడు తన కన్న కొమరుని మీదన్ ఇందులో యతి దోషము గణభంగము కూడా ఉన్నాయి భూమీశుడు తాను కన్న పుత్రుని మీదన్ అంటే సరిపోలే పైగా రామాధ్యానమ్ముతోడ ప్రాణము విడిచేనన్నావు రామ అంటేనే శ్రీరాముని పరంగా అర్థం వస్తుంది రామ మాక్షరం దీర్ఘం చేస్తే ఆరది అని అర్థం వస్తుంది తెలీదా నీవు రచించిన ప్రకారం దశరథ మహారాజు ఆఖరి క్షణములో ఆరదాన్ని ధ్యానిస్తూ మరణించినట్టు అర్థం వస్తుంది కవితాలోకానికే నగుబాటు ఏం దాసోహం తమరు తొందరపడుతున్నారు మరొక రెండు పద్యాలు తిలకించండి అన్నమంతా పట్టుకు చూడక్కర్లేదు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు ప్రగల్భాచారి చీపర పాపర తీగల చేపల బుట్టల్లినట్లు చెప్పెడు నీ ఏపు కవిత్వపు కూతలు ఓపిక లేదింక వినగా ఓరగనిలు మా ఎంత నగుబాటు ఎంత నగుబాటు రాయల పాలనలు వాడవాడ పేటపేట కవిత్వం రాజులుతుండగా ఈ గోపవరం కవితావిహీనమై కలతప్పినందుకు మేము విచారిస్తున్నాం ఇక్కడ కోమల కవితాగానం చేయగల వారు ఒక్కరూ లేరా లేకే ఉన్నారు కవీంద్రులకు నమస్కారం నమస్కారం ఎవరమ్మా నీవు ఈ ఊరే పిచ్చిది ఈ మధ్యనే లేచిపోయింది వాడెవడో భరించలేక తరిమేసుంటాడు మళ్ళీ దోపరించింది అవధాని గారు చెప్పమ్మా ఎవరు నీవు శివభక్తుడు మహాకవి అయిన కేశన కుమార్తెను మొల్లమాంబన్ అందుకేనేమో మాటల్లో మధుర గంధాలు గుబాళిస్తుంది నేనెవరో తెలుసమ్మా విన్నాను నిజ కవిత చమత్కృతి పుష్పాలతో శారదాంబ పాదారవిందములు నిత్యము పూజించి భువన విజయ మంటపానికే అందం తెచ్చిన శ్రీ రామలింగ కవీంద్రుడు నువ్వు కవిత్వం చెప్పగలవా ఇంతవరకు లేదు ఇక మీద ఆ దైవేచ్ఛ అది కవిత్వం చెప్పడం ఏమిటండి ఊరి పెద్దలు రామాచార్య గారు ఉండగా దాంతో కవితా గోష్ఠి ఏమిటి మీకు అవునవును మర్చిపోయాను మకుటం లేని మహారాజా రామాచార్య అప్పు నిప్పు మెప్పు చెప్పు ఈ పదాలు వచ్చేలాగా రామాయణ పరంగా అర్థం చెప్పండి చూద్దాం అప్పు నిప్పు మెప్పు చెప్పు 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 ఈ దెబ్బతో మీరంతా పప్పు రామాయణంలో ఎవరు ఎవరికి అప్పు పడ్డట్టు లేదే హరిశ్చంద్రోపాఖ్యానం అయితే
హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి అప్పు పడ్డట్టు ఉంది గాని హరిశ్చంద్రోపాఖ్యానం ఎవరికి కావాలి అవధాని రామాయణ పరంగా చెప్పాలి అప్పు అంటే నీరు అనే అర్థం కూడా ఉందో తెర్రన్నలు ఏంటి అప్పు అంటే నీరా అయితే చెప్పరే అప్పు మీద దాటి అడవుల పడిపోయ రామచంద్రుడు రామలింగ గారు రామలింగ గారు మా నాన్న కదండి నేను పూరిస్తానండి ఆ పద్యం అప్పుడు రాముడేమోనో అడవికి పోగానే భరతుడు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి పాపం ఏడిచి ఇప్పు చెప్పు అప్పు మీకు నిప్పులాంటి నిండని చెప్పి పడగానే తల్లినడికి కొంత మెప్పు తెచ్చి తల్లినడికి కొంత అప్పు తెచ్చి చిత్రకూట మేగిసి రాముని చెప్పు శ్రీరాముని చెప్పు నెత్తి నెత్తుకొచ్చి ప్రజల మెప్పు పొందే ఆ సంతోషించావు నాయన కూర్చు అలాగే నువ్వు చెప్పమ్మా ప్రయత్నిస్తాను మరొక నిబంధన అప్పు అంటే రుణం కాకూడదు నిప్పు అంటే అగ్ని కాకూడదు మెప్పు అంటే పొగడ్త కాకూడదు చెప్పు అంటే పాదరక్ష కాకూడదు కానీ అమ్మా అప్పుడు మిథిలకు జని నేనిప్పురమున జరుపు వింత ఇచ్చటి ప్రజ తామెప్పుడును చూడమోరని చెప్పు సురాఘవుడు విరిచి శివ కార్ముకము బాబు బాబు కేసిన బాబు మన మొల్ల వచ్చింది బాబు నా చిట్టు తల్లి తిరిగి వచ్చిందా ఏది ఎక్కడ రక్తపడ్డ కడుంది పద పొలయ్యా పద ఏదమ్మా ఈ సమస్యను పూరించు కులటం గని చీరి సీత కురులల్లమనెంది ఏమిటి కులటం గని చీరి సీత కురులల్లమనెంది అవును ఈ దెబ్బతో దీని బండారం బయటపడుతుంది కులటం గని చీరి సీత కురులల్లమనెం ఏం చూతావా తిరకాసి ఏమిటి దేని బంధు వెళ్ళి దేవుణ్ణడు కల కలలాడుచు పాడుచు చెలికత్తెలు వెంటరాగా చెలువారవని స్థలమునకేగి కులటన్ గని చీరి సీత కురులల్లమనెన్ మొగిలి రే కులటన్ గని చీరి సీత కురులల్లమనెన్ మల్లమాంబ చిన్నదానివైన కవిత్వంలో నీవు చాలా ప్రౌఢువు భేష్ నీ చాతుర్యము ప్రశంసనీయం అమ్మా నాన్న వచ్చావా తల్లి వచ్చావా మళ్ళీ నిన్ను కళ్ళ చూస్తాను అనుకోలేదమ్మా నాన్న అమ్మా అయ్యా ఈ మహారచయితుడిని కన్న తండ్రి మీరేనా మీరు చాలా పుణ్యాత్ బాబు ఎగతాడు చేయకండి నా తల్లి తెలియక ఏదైనా మిమ్మల్ని అభిక్షేపిస్తే నా ముఖం చూసి మన్నించండి బాబు ఎగతాళిక ఈ మహిళామణి గోపవరానికే ఖ్యాతిని తెచ్చి మహాకవి అవునాయా పద్యం మీద పద్యం పద్యం మీద పద్యం ఎంత బాగా చదివిందో తెలుసా అన్ని పద్యాలు ఏమిటమ్మా ఇదంతా నిజమా లేక కళ లేదు నాన్న అంతా నిజమే ఇన్నాళ్లకు నీ ఆశ నెరవేరింది నా కోరిక తీరింది ఆ దేవదేవుడే నన్ను అనుగ్రహించి వివాహం చేసుకున్నాడు ఆ శ్రీమన్నారాయణుడే నీ కల్లుడయ్యాడు నాన్న నన్ను ఆశీర్వదించు విన్నారా రామలింగయ్య కవి గారు ఇప్పుడైనా ఆ పిల్ల పిచ్చిదని ఒప్పుకుంటారా లేదు ఆచార్య గారు నేను నిజంగా ఆ దేవదేవుడి అర్థాన్ని ఇంకా నయం నువ్వే దేవేరు నన్నలేదు మొల్లమాంబ నీవు నిజంగా దేవుణ్ణి చూశావా కవీంద్ర కాళికామాతను కళ్ళారా చూసిన భక్తవరేణ్యులు మీరు తమకు నిజానిజాలు ఒకరు చెప్పాలా అమ్మా నీవు సాక్షాత్తు ఆ సరస్వతీదేవి
నీ పేరు ఈ ప్రపంచంలో చిరస్థాయిగా ఉండేటట్టు ఏదైనా ఉత్తమ గ్రంథాన్ని రచించి రాయల వారికి అంకితం చేస్తే కీర్తి ప్రతిష్టలే కాదు అగణిత భోగభాగ్యాలు కూడా నీకు లభిస్తాయి. కవీంద్ర, మీరు చెప్పినట్లే గ్రంథరచన చేస్తాను, కానీ ఆ గ్రంథాన్ని ఒక నరపాలనికి అంకితం చేయలేదు. లోకపాలకుడైన ఆ శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేసి తరిస్తాను. అలాగేనమ్మా, అలాగే. నీ అభిమతానుసారమే కానివ్వ. నీవు వ్రాయబోయే గ్రంథం ఏమిటి? రామాయణం. రామాయణమా? రంగనాథుడు, భాస్కరుడు రచించి మెప్పించిన ఇతిహాసాన్ని నీవు రచించి మెప్పించగలవా? అంతా రాముని దయ. ఆయన పలకమన్నది పలకడమే నా వంతు. ప్రతి ఆడది తల్లి కావాలని ఆశించినట్లు ప్రతి కవి రామాయణం వ్రాయాలని ఆశించడంలో తప్పే ఉంది కవీంద్ర. సరేనమ్మా, సరే. ఆ రచనకు నీకు ఐదేళ్లు గడువు చాలా? ఐదు రోజులు చాలు. అమ్మా, ఎంత మంచి మాట చెవిని వేశావమ్మా. నీ మీద నీకు ఎంత నమ్మకం ఏర్పడింది. ఆత్మవిశ్వాసాన్ని మించిన శక్తి మరి ఇంకేమీ లేదమ్మా. కానీ తల్లి, అలాగే కానీ, నీవు దీక్షగా శుచిగా శ్రీరామచంద్రుని సమక్షంలో రామాయణం రచిస్తూ ఉంటే నేను నీకు జయం పలికేలా ఆలయ గంట మ్రోగిస్తూ ఉంటాను తల్లి. ఈ విధంగా నా జన్మ కూడా చరితార్థం అయ్యే అవకాశం కలిగింది. అసంభవం. ఒక సామాన్య కులంలో పుట్టినది, అందులో ఆడది రామాయణం రచించడమా? అన్యాయం. కవి కులానికే కవి కులానికి అలంకారం. ఆచార్య అవధాని, గ్రంథ ప్రలాపాలు చాలిస్తే మంచిది. ఇది మీరు నేను పరిష్కరించవలసిన విషయం కాదు. ఇక్కడ జరిగిన ప్రతి విషయం శ్రీ రాయలవారి దాకా వెళుతుంది. నేటికి సరిగ్గా ఐదవ రోజు శ్రీ రాయలవారే గోపవరానికి వచ్చి ఈమె రచించబోయే రామాయణాన్ని ప్రత్యక్షంగా తనిఖిస్తారు. జాగ్రత్త. అయ్యయ్యో, ఏదో మా విధి గనక చెప్పాం, తమరు స్వయంగా పూనుకుంటే కాదంటామా? అడియేం దాసోభం. రచనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తాం. అమ్మా, నీ కృషి అపనిందల పాలు కాకూడదు. రేపటి నుంచి రామాలయంలో కూర్చొని రచన సాగించు. అలాగే స్వామి.